హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జాన్విత్ రమణి. ఈరోజు మేము వీకెండ్ దివాళి దగ్గరలో ఉందనేసి షాపింగ్ అయితే వెళ్తున్నాను. సో ఈ లాగ్లో అయితే మీరు నేను దివాళి షాపింగ్ ఏం చేశాను ఏంటైతే చూసేయండి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి ఓలా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. సో మా వెహికల్లో వెళ్తే ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఆపుకోవాలి, కొంచెం డిస్టెన్స్లో ఆపేసి అక్కడి నుంచి నడవడము ఇవంతా ఎందుకనేసి సో ఓలా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. సో అక్కడే కూర్చున్నాము. సో ఇటు అంటే నైట్ వ్యూ ఆల్మోస్ట్ 7:30-8 అలా అవుతుంది. సో అంటే ఎలా ఉంది అనేది పక్కన క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకొకటి, ఈ ఆటో లోపల ఇలా రెడ్ పింకిష్గా ఉంది కదా, సో లైటింగ్స్ అనేది బాగా పెట్టారనమాట. నాకైతే ఏమనిపించింది అంటే అతను అంటే తను చేసే ప్రొఫెషన్ను తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే, అంటే కొద్దిసేపు మాట్లాడాము అతనితో, తన ప్రొఫెషన్ని తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొకటి, మనకి ఇష్టమైన పని ఇష్టంతో చేస్తే చాలా బాగుంటుంది. సో ఏదైనా కానీ మనం చేసే ప్రొఫెషను ఏదైనా కానీ డబ్బుల కోసమే చేస్తారు ఎవరైనా కానీ. సో ఆ చేసేది ఏదో మనకి ఇష్టంగా చేస్తే అవుట్పుట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియను. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ నేను మదీనా కూడా చందానగర్ మధ్యలో ఉంటుంది, జిఎస్ఎం మాల్కి అనేసి వెళ్తున్నాము. దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నేను సాయిని అడుగుతున్నాను అంటే కొంచెం వీడియో షూట్ చేయరా అనేసి. ఎప్పుడు అంటే మ్యాక్సిమం నా లాక్స్లో నేనే షూట్ చేస్తుంటాను కాబట్టి మ్యాక్సిమం నేను కనిపించకపోవచ్చు. సో ఇంకా ఇలా హెల్ప్ తీసుకుంటుంటాను, హర్షది లేకపోతే నాతో ఎవరైతే వస్తారో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొనేసి నేనైతే లాక్స్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను నైట్ వేర్ కోసం వచ్చాను. యూజువల్గా ఇక్కడ బాలాజీ హోజియర్ అని ఉంటుంది, అది ఓన్లీ నైట్ వేర్ ఇన్నర్ వేరే ఉంటుంది, కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది. ప్రైస్ వైజ్ నాకు కొంచెం అక్కడ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. సో ఇక్కడైతే కొన్ని నేను నైటీస్ చూద్దాం అనేసి వచ్చాను. ఇంకొకటి, మా హర్షకి కూడా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి కూడా నైట్ వేర్ తీసుకుందామని కింద చూసాను. 2-3 పీసెసే ఉన్నాయి, ఇంకా 2-3 పీసెస్లో నేనైతే ఎంచుకోలేను కదా, కానీ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టాను, అది తీసుకున్నానా లేదా చూసేయండి. ఇక్కడ పైన సెక్షన్ అనమాట, అంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ అండ్ మెన్స్ వేర్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్లో నైటీస్ అయితే కలెక్షన్ చాలా బాగుంది, కానీ కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి. ఆల్రెడీ అంతకుముందు తీసుకున్నాను ఇన్నర్ వేర్ అండ్ నైటీస్, ఇక్కడే బాగుంటాయి, క్వాలిటీ అయితే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసారు కదా, అవి 2,000-4,000 అలా ఉన్నాయి, నాకైతే బాగా ఎక్కువ అనిపించింది. నార్మల్ కాటన్ కూడా మినిమం 800+ అయితే ఉంది అనమాట. సో ఇప్పుడు కూడా రేట్లు అయితే పెరిగాయి కదా. పక్కన డిస్కషన్ ఏంటంటే, అక్కడ పక్కన ఉన్నారు కదా నా పక్కన, వాళ్ళందరూ డిస్కషన్ ఏంటంటే ఏంటండి ఈ రేట్లు అయితే పెరిగాయి, మా జీతాలు అయితే పెరగట్లేదు అంటే. ఆ షాప్ వాళ్ళు కూడాను మేమే ఎవరికి చెప్పుకోమండి, మా జీతాలు కూడా పెరగలేదు అంటున్నారు. సో అదైతే కన్వర్ట్ చేసిన అక్కడ. ఇక్కడ చూసారా రాధేశ్యామ్ అని, ఇది నియర్ టు చందానగర్ బొటిక్ అనమాట, డిజైనర్ బొటిక్. రీసెంట్గా మీరు చూసినట్లయితే నేను కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. సో అందులో రీసెంట్గా ఈ షో ఉంటుంది కదా, అంటే ఈటీవీ షోలో సుష్మా కిరణ్ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, వాళ్ళు కూడా అక్కడ డిజైనర్ డిజైన్స్ అంటే ఆ షో కోసం పర్టికులర్గా ఇక్కడే డిజైన్ చేయించుకొని వెళ్ళారు. నేను కూడా రీసెంట్ వాళ్ళ బ్లాగ్లో చూశాను, అందుకే చెప్తున్నాను గుర్తొచ్చి. ఇక్కడికైతే నేను కిడ్స్కి ఎథ్నిక్ వేర్ కోసం వచ్చాను. ఎథ్నిక్ వేర్ ఏంటంటే ఇక్కడైతే మీబజు, ఇంకా స్వయంవర్ అండ్ ఇంకొకటి ఉంటుందబ్బా మాన్యవర్, ఈ మూడిట్లో అయితే ఇలా పార్టీ వేరు ఎథ్నిక్ వేర్ అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ అంతకుముందు స్వయంవర్లో తీసుకున్నాను, లాస్ట్ లాగ్లు అయితే పెట్టున్నాను అనుకుంటా, సేమ్ ఇప్పుడు చూస్తున్నాను కదా ఇలాంటిది ఇద్దరికి కిడ్స్ కోసం తీసుకున్నాను. సో దివాళికి ఇలా ఎథ్నిక్ వేర్ చూద్దామా అన్నట్టు వచ్చాను మీ బజ్లో, కానీ అంతకుముందు మాన్యవర్లో చూసే 2 సెలెక్ట్ చేసుకున్నాను. సో అది తీసుకుందామా ఇది తీసుకుందామా అనేసి ఫస్ట్ ఇక్కడ చూసేసి తర్వాత అక్కడికి వెళ్దాము అన్నట్లు డిసైడ్ అవుదాం అనుకున్నాను. సో ఇక్కడ కింద అయితే 8 ఇయర్స్కి 13 ఇయర్స్కి సైజెస్ చూపించమంటే చూపిస్తున్నారు, కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి, నా ఒపీనియన్ ఏంటంటే లైక్
ఏదైనా నార్మల్గానే ఉంటుంది, అంటే కాటన్ కానీ లేకపోతే నార్మల్ జార్జెట్ నార్మల్గానే ఉంటుంది చూడ్డానికి అయితే, కానీ వేసుకుంటే మాత్రం పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. అంటే ఎందుకు ఇంత అంటే ఎక్కువ ఉంటుంది ప్రైస్ అనుకోవడానికి లేదన్నమాట. సపోజ్ ఒక అంటే ప్రైస్లో అయితే నేను అంటే అమౌంట్స్లో చెప్పను కానీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. మినిమం స్టార్టింగ్ 3,000-4,000 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఆ వేసుకుంటే మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, పెళ్ళిళ్ళకి ఏదైనా పార్టీస్కి మ్యాక్సిమం ఏమంటారు ఈ పెళ్ళిళ్ళకి మాత్రం ఇదే అన్నమాట, ఇక్కడే తీసుకుంటుంటారు మ్యాక్సిమము. సో వాటి వరకే డిజైన్ చేసి పెట్టున్నారు, చూసారు కదా ఇక్కడంతా. సో కలెక్షన్ అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్లో ఈవెన్ గోల్డ్ షాప్స్లో అయినా కానీ కొన్ని షాప్స్ మనము వీడియో తీసుకుంటుంటే అలౌ చేయరు. కానీ ఈ షాపింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక దోశ బండి దగ్గరికి వెళ్ళాను అనమాట. వాళ్ళైతే అసలు వీడియో చూస్తుంటే వీడియో తీసుకుంటున్నాను నేను అక్కడ తీసుకుంటుంటే, ప్లీజ్ మా నాది యూట్యూబ్లో పెట్టండి, నాది బిజినెస్ కావాలి అని. నాకు ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది, అది షార్ట్గా చేసి పెట్టాను వాళ్ళదైతే మాత్రం. సో కింద అయితే కిడ్స్ వేరు మెన్స్ వేర్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓన్లీ ఉమెన్ వేరు, కిడ్స్ ఓన్లీ గర్ల్స్ అండ్ ఉమెన్ వేర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో ఇక్కడ నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ సైడ్ కట్ ఉంటుంది కదా, అలాంటివి కాకుండా అంబ్రిల్లాసే ప్రిఫర్ చేస్తాను ఎందుకో. సో అంబ్రిల్లాస్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, లెగ్గిన్ కూడా కొంచెం కింద కనిపిస్తూ కొంచెం ఫ్లోర్ లెంత్ కాకుండా కొంచెం మీద వరకు ఉండేటట్లే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తున్నాను. కట్స్ అయితే ఎక్కువ ఎందుకో నాకు అంత ఇష్టం అనిపించదు. సో వాటి కోసం ఎదుగుతున్నాను. వాటి కోసం అయితే ఇక్కడ కుర్తీస్ కలెక్షన్ బాగుంది కానీ ఎక్కువ స్ట్రైట్ కట్టే ఉన్నాయి. సో ఇక్కడైతే కలెక్షన్ ఇది. సో కిడ్స్ మాత్రం చాలా బాగుంటాయి, మనం వేసుకుంటే అంటే డిజైనర్ అంటే ఒక్కొక్కటి యునిక్గా ఉంటుంది అన్నమాట, ఉన్న పీస్ ఇంకొకటి ఉండకుండా చాలా యునిక్గా ఉంటాయి. అదే సేమ్ కలర్లో డిఫరెంట్ కలర్, ఇప్పుడు సపోజ్ సేమ్ డిజైన్ ఉంది కదా అదే డిజైన్లో వేరే కలర్ ఉంటుందా అంటే అలా ఉండదు అన్నమాట. సో అది ఇక్కడ మెయిన్. సో అది మాత్రం బాగుంటాయి, ఏదైనా మనకి పార్టీస్ కానీ ఏదైనా మంచి మంచి అకేషన్స్ ఉంటాయి కదా వాటికైతే ఇక్కడికి వచ్చేసి ఈవెన్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే కొన్న 5-6 ఏవేవో కొనుక్కోకుండా ఒకటి కొన్నా కానీ మంచిది కొనుక్కుంటే బాగుండు అని నేను అనుకుంటాను ఎప్పుడైనా. సో అందుకనేసి అసలు పిల్లలకి చూద్దాము ఎప్పుడైనా వేసుకోవడానికి అన్నట్టు వచ్చాను. సో పనిలో పని నేను కూడా చూసుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకుంటున్నాను కదా, ఇది స్ట్రైట్ కట్టు కానీ దుపట్టా అండ్ కింద లెగ్గిన్ కాదు, లైక్ దానికి సల్వార్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నాను అనమాట బాగుందా లేదా, నాకు సెట్ అవుతుందా లేదా అనేసి. సో అక్కడ మిర్రర్ ఉందనేసి మిర్రర్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఒక పిక్ యాడ్ చేశాను. ఆ స్టెప్స్ మధ్యలో ఎంత బాగా థీమ్స్ పెట్టారంటే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూడియో పక్కనే ఉంది షాపు. సో అక్కడికైతే వచ్చున్నాను. ఇంకొకటి ఈ షాపింగ్ రివ్యూస్ అలా ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఒపీనియన్స్ చెప్తే, నేను కూడా అంతే అనమాట యూట్యూబ్ ఛానల్స్లో ఈ మధ్య బాగా ఫాలో అయ్యి అక్కడ ఎలా ఉంటాయి ఏంటి. ఈవెన్ అయితే యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య అందరూ యాంకర్స్ టీవీ యాక్టర్స్ నుంచి అందరూ పెట్టేశారు కదా, సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఇంకోటి నేను ఒకప్పుడు నా ఒపీనియన్ ఎలా ఉండదు అంటే వాళ్ళు అంటే హైఫై లేకపోతే ఏదో లైఫ్ స్టైల్ ఎలాగో ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మొత్తం అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. సో అదొకటి. ఇంకొకటి అన్ని రివ్యూస్ కూడాను యూట్యూబ్ ఛానల్స్ వల్ల మనకి ఎక్కడ ఏది బాగుంటుంది ఏంటి ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. సో నేను వెళ్ళిన షాపింగ్స్ కూడా అలాగే రివ్యూ ఇస్తే వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అనేసి. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మీ బస్ చెప్పాను కదా, సో అది పార్టీ వేర్కి ఇంకా ట్రెడిషనల్ వేరు పెళ్ళిళ్ళకి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అది అక్కడ. నెక్స్ట్ జూడియోలో ఏంటంటే మనము డైలీ వేర్ ఒకటి, ఆఫీస్ వేర్ ఒకటి, ఇంకా నైట్ వేరు అవైతే రీజనబుల్ ప్రైసెస్లో చాలా బాగుంటాయి. ఇక్కడ నేను హర్ష సాయి వచ్చాం కదా, సాయి నైట్ వేర్ చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. నేను ఇక్కడ యాక్చువల్గా స్కర్ట్ చూద్దామన్నట్టు వచ్చాను కానీ ఇక్కడ స్కర్ట్స్ లేవంట.
స్కర్ట్స్ కోసమే ఎక్స్క్లూజివ్గా వచ్చాను, స్కర్ట్స్ లేవు. సో ఇంకా ఏమైనా బాగున్నాయేమో చూద్దామనేసి నేనైతే చూస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను నర్సింగ్ పక్కనే ఉంది. ఈ మొత్తం కూడా మీకు అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, చందా నగర్లో దగ్గరలో. ఈ మధ్య లెఫ్ట్ సైడ్ అంటే మియాపూర్ నుంచి చందా నగర్ వెళ్ళే రైట్ లెఫ్ట్లో ఉంటాయి అన్నమాట ఈ షాప్స్ అన్నీ కూడా, నర్సింగ్ లలిత జ్యువెలరీ జూడియో. దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఇంకా ఈ మయీ బజు ఆపోజిట్లో రాధేశ్యాము, ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా అంతకుముందు నేను కూకట్పల్లి కేపీహెచ్వి అలా చూసేదాన్ని, కానీ ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ఇటు సైడ్ వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, షాప్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నేను యాక్చువల్గా ఇదిగో ఈ టాప్ చూసారు కదా, ఇదైతే తీసుకున్నాను నేను. ఇదేంటంటే ఫ్లోర్ లెంత్ అంటే కింద వరకు నేను చూపించలేకపోయాను, కింద అయితే బాగుందన్నమాట, ఫ్రిల్స్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడదైతే మా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిందంటే నేను నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి మాన్యవరం చెప్పాను కదా, సో అది కొంచెం దూరం అన్నమాట ఇక్కడ నుంచి. సో మధ్యలో తిందామనేసి వీళ్ళు పానీపూరి తింటున్నారు చూసారా. సో ఆకలేస్తుంది, బాగా తిరిగితే బాగా ఆకలేస్తుంది కదా. సో పానీపూరి తింటున్నారు. నేను ఈలోపు మీనాక్షి ఇది ఉంది కదా లక్నో చికెన్ వర్క్స్కి వెళ్దామనేసి వచ్చాను. ఇంకొకటి ఈ రివ్యూ చెప్పినట్లయితే నేను కాస్ట్ అయితే ఈవెన్ 4000 అయితే స్టార్టింగ్ ఉంది, కొంచెం నాకు బాగా ఎక్కువ అనిపించింది. ఈవెన్ అంటే ఆ లుక్ ఏంటి, నా ఒపీనియన్ అది లుక్ ఏంటంటే వేసుకుంటే కంఫర్ట్నెస్, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ బాగా ఎక్కువ అనిపించింది అనమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను లక్నో చికెన్ కర్రీ వాక్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి. ఇంకొకటి ప్రైస్ అయితే 4000 నుంచి స్టార్టింగ్ ఉంది. అంబ్రెల్లా కట్స్ అయితే కొంచెం బిలో 2000 అలా అంటే స్ట్రైట్ కట్స్ ఉన్నాయంట. సో నాకు కొంచెం ఎక్కువ అనిపించేసి వచ్చేసాను. సో తిన్న తర్వాత ఇంటికి బయలుదేరిపోయాను అనమాట ఇక్కడ. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను.